మన ప్రపంచంలో ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఏం జరుగుతుందో మీకు ఎవరికి తెలియదు కదా. చూడండి ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు మనుషులు. చూడండి ఈ అన్న, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా, ఈ అన్న నాకు కనిపించాడు, ఈ అన్న చూడండి, ఈ అన్న పని ఏందో చూడండి. ఈయన బాధ ఒకసారి ఒకసారి అందరు వినండి. చెప్పండి అన్న, మీకు ఏమైంది యాక్చువల్గా చెప్పండి. మీరు అప్పుడు ఏం పని చేస్తున్నారు? బాత్రూమ్ మూరి పని చేసి వెళ్ళారా? వెళ్ళి అసలు ఎలా జరిగింది ఆ సంఘటన, మీకు ఎలా జరిగింది ఆ రోజు అక్కడ? అలా అక్కడ పండుకుంటుండే. అక్కడ మీరు పడుకుని ఉండేది? పండుకున్నా. అవును. కొట్టి మంది ఎందుకు తాగారండి మీరు? కష్టం ఆ రోజు మూరి పని చేసినందుకు. వాసన కదా, చేసిపోయినా. చేసి ఒక కోట చేసుకొని తాగి పండుకుంటు నైట్లో కొట్టి కొట్టి గుంజుకున్నాడు. నైట్ నైట్ గంట ఎలా కొట్టారండి? ఇక్కడ కొట్టారు, పిడికల మీద గుద్దారు ఇక్కడ. ఇది మొత్తం మీకు ఇప్పుడు మీ దౌడంతా నొప్పి అవుతుంది. మీరేం పని చేస్తారండి? అంతే. పన్ను విసిపోయింది లోపల. ఏదండి చూపించండి పన్ను, చూడండి ఫ్రెండ్స్ కొట్టి ఎలా కొట్టి. ఆయన అన్న అన్నగారి పన్ను ఇది. డబ్బులు లేక సంపాదించడం చేత కాని వాళ్ళు చూడండి ఇలాంటి పేద ప్రజలను హింసిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మాట్లాడడానికి మీతోటి కాదు, కానీ మాలాంటి వాళ్ళని మాత్రం ఏం చేయని అమాయకులను మాత్రం చేస్తారు. చూడండి ఈయన చూడండి, ఒకరోజు తిండి గతి లేక చెత్త ఎరుకునే మన ఏం చెప్తాం ఇక చెప్పండి, ఏం మాటలు వస్తాయి. అలా చూడండి, నేను పోతుంటేనే ఒక ఆయనకి ఇంత మందులు. రేపటి దినంలో చూడండి, చూపిస్తాను, ఇంకా చూపిస్తాను నేను మీకు ఇంకెంత మందులు ఇలాంటి అన్నవాళ్ళు. చూడండి అండి, చూడండి ఈయన చూడండి, ఇక దౌడ వలిగిపోయారు. ఆయన బాధలు వాళ్ళ ఇంట్లో. మీ కొడుకు ఏం చేశారండి? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయల కొట్టేశారండి. మీ పైసలన్నీ తిని నేను మంచిగా చూసుకున్నందుకు వదిలేసి మీ పాపానికి మిమ్మల్ని వదిలేశారు. మీ వృత్తి ఏంది యాక్చువల్గా? మీరు ఏం పని చేస్తారు యాక్చువల్గా? రిక్షా దొక్కేవాళ్ళు. ఇంట్లో పిల్లలు వదిలేశారు, అయిపోయింది. కొడుకులో పెళ్ళిళ్ళు కాలే, వాడు 20 ఏళ్ళు ఉంటాడు. వాడు అమ్మా బాగానే ఉంటాడు, పెద్దోడు చిన్నోడు 20 ఉంటాడు. మరి అమ్మన్ గారు కలుపుతాము. మీరు డైలీ సంపాదనలో ఎంత మీరు డైలీ సంపాదిస్తారా? ఏమైనా చూస్తున్నాడు ఏమైనా సంపాదించుకొని కొనవచ్చా? దుకాణంలో పెడతా 300, 250 అట్లా వస్తాయి. అంతే కాజాలి అరుగు తిరిగి తిరిగి కావాలి. ఇది ఫ్రెండ్స్ మన ఇండియాలో జరుగుతున్న అన్యాయం. దీన్ని ఎదిరించడానికి మనం వచ్చిన వాళ్ళు అన్యాయం అయిపోతారండి.